వావ్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఎలా రొటేట్ అవుతుందో దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం మనకు కావలసింది ఒక బ్యాటరీ. ఒక షాప్లో దొరికే ఒక 10 రూపాయల బ్యాటరీని తీసుకోండి. దీని తర్వాత మీరు ఒక చిన్న మేకును తీసుకోండి. ఇలా ఈ మేకును తీసుకోండి. ఇది కూడా మీకు షాప్లలో దొరుకుతుంది. దీన్ని తీసుకోండి. దీన్ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఇవి చిన్న మ్యాగ్నెట్స్ అన్నమాట, చిన్న చిన్న సైజులో ఉన్నటువంటి మ్యాగ్నెట్స్. ఇలాంటి మ్యాగ్నెట్స్ను 2 తీసుకోండి. ఇవి చాలా చిన్న సైజులో ఉంటాయి. ఇలాంటి మ్యాగ్నెట్స్ని 1-2 మ్యాగ్నెట్స్ని తీసుకోండి. తర్వాత ఈ 2 మ్యాగ్నెట్స్ని అటాచ్ చేయండి. అటాచ్ చేసిన తర్వాత దీనికి ఒక మేకును అటాచ్ చేసి ఆ మేకును ఇలా బ్యాటరీకి అటాచ్ చేయండి. అది ఆటోమేటిక్గా అతుక్కుంటుంది. అలా అతుక్కున్న తర్వాత ఒక కాపర్ వైర్ తీసుకోండి. ఆ కాపర్ వైర్ని పైన సెల్ పైన ఒకటి ఉంచి మరొకటి కింద ఈ మ్యాగ్నెట్ ఉంది కదా, ఆ మ్యాగ్నెట్ దానికి టచ్ చేయండి. ఎప్పుడైతే మీరు టచ్ చేస్తారో అది ఇలా రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక నేను వీడియోలో ఎలా అటాచ్ చేశాను. ఇలా అటాచ్ చేయగానే ఇది చాలా ఈజీగా రొటేట్ అవుతుంది. ఇక్కడ వీడియోలో చూసినట్టయితే చాలా క్లియర్గా మీకు కనిపిస్తుంది. సో ఈ వైర్ ఎంత ప్రాపర్గా టచ్ అయితే అంత పర్ఫెక్ట్గా ఆ వీల్ అనేది, ఆ మేక్ అనేది రొటేట్ అవుతుంది. సో దీనివల్ల మనకు చూడండి ఇక్కడ వీడియోలో ఈ వీల్ అనేది, ఈ మ్యాగ్నెట్ అనేది ఇలా రొటేట్ అవుతుందో చూడండి. సో బికాస్ ఆఫ్ ఓన్లీ కింద ఒక మ్యాగ్నెట్ ఉంది, పైన ఒక మనకు సెల్ ఉంది. సో ఇవి రెండింటిని ఒక కాపర్ వైర్ సహాయంతో కలిపినట్టయితే అది ఈజీగా రొటేట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలానే కాపర్ వైర్ని టచ్ అయ్యి కానీ అది రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అయితే దీన్ని పర్ఫెక్ట్గా టచ్ అయ్యేటట్టు చూడాలి. ఏమాత్రం అటు ఇటు ఉన్నా కానీ అది తిరగదు. సో ఎంత పర్ఫెక్ట్గా టచ్ అయితే అంత పర్ఫెక్ట్గా ఆ కింద ఆ మ్యాగ్నెట్ అనేది రొటేట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ నేను మేక్ని అటాచ్ చేశాను. కాపర్ వైర్ని మళ్ళీ దీనికి అటాచ్ చేస్తున్నాను. చూడండి కాపర్ వైర్ని అటాచ్ చేయగానే ఇది చూడండి ఇలా రొటేట్ అవుతుంది. ఇంతకుముందు చిన్న బాల్ పెట్టాను మీకు కనిపించాలని, ఇప్పుడు బాల్ని తీసేసి ఇప్పుడు అటాచ్ చేశాను. ఇప్పుడు వెయిట్ తగ్గింది కాబట్టి ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్గా రొటేట్ అవుతుందో. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎంత బాగా రొటేట్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక బ్యాటరీ తీసుకున్నాను. దీనికి నేను ఒక మేక్ని అటాచ్ చేస్తున్నాను. ఒక మేక్ను, ఒక బ్యాటరీని తీసుకుని దానికి మేక్ని అటాచ్ చేసి కింద నేను దానికి ఒక మ్యాగ్నెట్ని అటాచ్ చేస్తున్నాను. ఒక చిన్న మ్యాగ్నెట్ని అటాచ్ చేసి ఒక కాపర్ వైర్ తీసుకున్నాను. ఈ కాపర్ వైర్ని, ఈ బ్యాటరీ సహాయంతో ఈ కాపర్ వైర్ని కింద ఉన్న బ్యాటరీకి అటాచ్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ కాపర్ వైర్ను పైన ఉన్నటువంటి బ్యాటరీకి, కింద ఉన్నటువంటి మ్యాగ్నెట్కి అటాచ్ చేసినట్టయితే కింద ఉన్నటువంటి ఈ మ్యాగ్నెట్ అనేది రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ కాపర్ వైర్ని నేను అటాచ్ చేయగానే కింద ఉన్నటువంటి ఈ మ్యాగ్నెట్ అనేది చాలా స్పీడ్గా రొటేట్ అవుతూ ఉంటుంది. చూడండి కింద అబ్జర్వ్ చేయండి, 2 మ్యాగ్నెట్స్ ఉన్నాయి, మధ్యలో ఒక మేక్ ఉంది, పైన ఒక బ్యాటరీ ఉంది. దీన్ని నేను ఒక కాపర్ వైర్ సహాయంతో అటాచ్ చేస్తున్నాను. చూడండి అది అటాచ్ చేయగానే, టచ్ చేయగానే ఆ కింద బ్యాటరీ, సారీ ఆ మ్యాగ్నెట్ అనేది రొటేట్ అవుతుంది. చూడండి ఈ మ్యాగ్నెట్కి ఆ వైర్, కాపర్ వైర్ అటాచ్ చేయగానే, 2 సైడ్లు అటాచ్ అవ్వగానే ఆ మ్యాగ్నెట్ చూడండి ఎలా రొటేట్ అవుతుందో. చూడండి మేక్ను మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మేక్ చూడండి ఎలా రొటేట్ అవుతుందో. సింపుల్గా చూడండి, నేను ఏం చేయట్లేదు, పైన వైర్ని టచ్ చేశాను, కింద ఉన్నటువంటి ఈ మేక్ని టచ్ చేశాను. చూడండి మ్యాగ్నెట్ అనేది ఎంత స్పీడ్గా రొటేట్ అవుతుంది. సో మీకు చాలా క్లియర్గా కనిపించడానికి కింద నేను పేపర్ పెట్టాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లియర్గా పర్ఫెక్ట్గా రొటేట్ అవుతుంది. సింపుల్గా మీరు ఏం చేయాల్సింది ఏం లేదు, చిన్న ఒక బ్యాటరీ తీసుకోవాలి, ఒక మేక్ని తీసుకోవాలి, 2 చిన్న మ్యాగ్నెట్స్ని తీసుకోవాలి, దాని కింద అటాచ్ చేయాలి, కాపర్ వైర్ సైతం దానికి అటాచ్ చేయాలి. సింపుల్ అలా అటాచ్ చేసినట్టయితే అది చాలా స్పీడ్గా రొటేట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత స్పీడ్గా రొటేట్ అవుతుందో, చాలా సింపుల్ ఈజీ ఎక్స్పెరిమెంట్. చూడండి ఫ్రెండ్స్, ఒక మేక్ ఎంత, మేక్ను చూడండి ఎంత స్పీడ్గా రొటేట్ అవుతుందో, పేపర్ని చూడండి ఎంత అబ్జర్వ్ చేయండి ఎంత స్పీడ్గా తిరుగుతుందో. చూడండి కాపర్, ఇలా మనం ఎంత పర్ఫెక్ట్గా ఆ వైర్ అనేది ఆ మ్యాగ్నెట్కు టచ్ అయితే అంత స్పీడ్గా అది తిరుగుతుంది అనమాట. సో కొంచెం అటు ఇటు ఉన్నా కానీ తిరగడం కష్టం అవుతుంది. చూడండి ఇది ఎంత వీడియోలో క్లియర్గా, ఎంత క్లియర్గా కనిపిస్తుంది. ఆ మ్యాగ్నెట్ చూడండి ఎంత స్పీడ్గా రొటేట్ అవుతుంది. ఓన్లీ చాలా సింపుల్, పైన ఒక బ్యాటరీ పెట్టేశాను, కింద ఒక 2 మ్యాగ్నెట్స్, మధ్యలో ఒక మేక్ పెట్టేశాను, ఆ వైర్ని కాపర్ వైర్ని అటాచ్ చేయగానే చాలా స్పీడ్గా అది రొటేట్ అవుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత స్పీడ్గా రొటేట్ అవుతుంది. ఇక మ్యాగ్నెట్ కూడా టచ్ అవ్వకుండా దూరం తీస్తే అది ఆగిపోతుంది. మీ నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి కాపర్ వైర్ని నేను అటాచ్ చేయగానే చాలా స్పీడ్గా, చాలా స్పీడ్గా రొటేట్ అవుతుంది. చూడండి ఎంత స్పీడ్గా రొటేట్ అవుతుంది, ఒక ఫ్యాన్ తిరిగినట్టే తిరుగుతుంది ఫ్రెండ్స్. ఓన్లీ ఇది ఎఫెక్ట్ ఓన్లీ, అంటే బ్యాటరీ యొక్క నుంచి వచ్చే పవర్ని, ఈ మ్యాగ్నెట్ యొక్క పవర్ రెండింటి వల్ల ఇది రొటేట్ అవుతుంది. దీన్ని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అంటాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఇది రొటేట్ అవుతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత క్లియర్గా, చాలా సింపుల్గా ఇది రొటేట్ అవుతుంది. చూడండి నేను వైర్ పక్కకు తీశాను, అది ఆగిపోతుంది. చూడండి మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని, నేను వైర్ని దీనికి అటాచ్ చేస్తున్నాను. ఇది మళ్ళీ అటాచ్ చేయగానే మళ్ళీ రొటేట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇది ఎంత పర్ఫెక్ట్గా టచ్ అయితే అంత పర్ఫెక్ట్ ఇది రొటేట్ అవుతుంది. చూడండి దీన్ని మళ్ళీ అటాచ్ చేసిన పర్ఫెక్ట్, ఇప్పుడు అటాచ్ అయింది. చూడండి ఎంత స్పీడ్గా తిరుగుతుంది. చూడండి పైన ఏం లేదు, పైన కాపర్ వైర్ని జస్ట్ టచ్ చేశాను, కింద మ్యాగ్నెట్ని టచ్ చేశాను అంతే. ఇప్పుడు వైర్ పక్కకు తీసేసాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది ఆగిపోతుంది కొద్దిసేపు, అంటే ఇనర్షియా వల్ల కొద్దిసేపు తిరుగుతారు, రన్నింగ్లో ఉంది కాబట్టి కొద్దిసేపు తిరుగుతారు, తర్వాత అది ఆగిపోతుంది. ఎప్పుడైతే దాన్ని ఆగిపోయిన తర్వాత మళ్ళీ నేను వైర్ని టచ్ చేసిన అనుకోండి, వైర్ని టచ్ చేస్తే మళ్ళీ ఇది స్పీడ్గా రొటేట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇది పర్ఫెక్ట్గా టచ్ అవ్వాలి. ఎంత పర్ఫెక్ట్గా టచ్ అయితే ఇది మ్యాగ్నెట్ అనేది ఎంత స్పీడ్గా రొటేట్ అవుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా, ఎంత సింపుల్గా ఇది రొటేట్ అవుతుంది. చాలా ఈజీ కదా, చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్. చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్, మీరు కూడా చాలా
ఈజీగా చేయొచ్చు. కాకపోతే కొన్ని సేఫ్టీ రూల్స్ కూడా పాటించండి. చూడండి, ఎవరిని టచ్ చేయగానే మ్యాగ్నెట్ చూడండి ఎంత స్పీడ్గా రొటేట్ అవుతుంది. పైన బ్యాటరీ సింపుల్ ఒక మేకు, ఆ కాపర్ వైర్ని టచ్ చేయగానే చాలా బాగుంది కదా. అసలు చాలా మంచిగా చూడండి, ఎంత సింపుల్ ఎక్స్పెరిమెంట్ కదా. అయితే నేనంటే చాలా బాగా ఎంజాయ్ చేసిన ఎక్స్పెరిమెంట్ వల్ల. చూడండి, వైర్ని తీయగానే మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ అటాచ్ చేస్తా, మళ్ళీ అటాచ్ చేయగానే మళ్ళీ ఇది రొటేట్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా అటాచ్ చేస్తే మనకు ఇది అంత పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. సో ఇక ఖచ్చితంగా ఇక్కడ మీరు కాపర్ వైర్ని తీసుకోవాలి. ఈ కింద ఈ సిల్వర్ కలర్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా, అవి చాలా కొంచెం హై క్వాలిటీ మ్యాగ్నెట్స్ అనమాట. సో నార్మల్ మ్యాగ్నెట్స్ అంటే కొంచెం తక్కువ ఫీల్డ్ లైన్స్ అనేవి వస్తాయి వాటికెళ్ళి. సో ఇది మంచి మ్యాగ్నెట్ ఇది. సో ఈ మ్యాగ్నెట్ మంచి మ్యాగ్నెట్. చూడండి, కాపర్ వైర్ అటాచ్ చేయగానే రొటేట్ అవుతుంది. దీని పక్క తీస్తే మళ్ళీ ఆగిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా. మీకు ఆ పేపర్ చూడండి, ఎంత పేపర్ చేసి మీకు అబ్జర్వ్ అవుతుంది. కింద పేపర్ పెట్టాను మీకు చాలా క్లియర్గా కనిపించాలి. చూడండి ఎంత స్పీడ్గా రొటేట్ అవుతుంది. సో దీన్నే మనం ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అంటాం. తెలుసుకున్నారు కాబట్టి చాలా బాగుంది. చూడండి, వైర్ని తీసేసాను, ప్లేన్ చేసేలా తిరుగుతుంది, మళ్ళీ ఆ ఒక్కసేపు తర్వాత ఆగిపోతుంది. చూడండి, ఇప్పుడు ఆగిపోయింది కదా. ఇప్పుడు నేను మళ్ళీ నేను ఏం చేస్తున్నా, మళ్ళీ వైర్ని అటాచ్ చేస్తున్నాను. జస్ట్ వైర్ అటాచ్ చేయగానే మళ్ళీ తిరగడం రొటేట్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇది రొటేట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, సో చూడండి ఆ మేక్ను ఏం అటాచ్ చేయలేదు, జస్ట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ వల్ల ఆ మేక్ అనేది పైన బ్యాటరీకి టచ్ అయి ఉంది. సో అలా టచ్ అయి ఉండడం వల్ల ఇది చాలా స్పీడ్గా తిరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, వైర్ని టచ్ చేయగానే మళ్ళీ తిరగడం స్టార్ట్ అవుతుంది, చాలా స్పీడ్గా తిరుగుతుంది. మళ్ళీ నేను వైర్ని పక్క తీసినాక మళ్ళీ అయిపోతుంది. చూడండి, ఇది వైర్ టచ్ అయినంతసేపు చాలా స్పీడ్గా తిరుగుతుంది. చూడండి, ఇప్పుడు వైర్ని తీసేసారు, స్లో 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 అవుతుంది, స్లో అవుతుంది, స్లో అవుతుంది, స్లో అవుతుంది, ఆగింది 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 ఆగింది, మళ్ళీ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను వైర్ని టచ్ చేస్తాను. చూడండి, ఒకసారి వైర్ని టచ్ చేస్తా, ఇప్పుడు మళ్ళీ చూడండి ఎట్లా ఎంత స్పీడ్గా తిరుగుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. సో వైర్ని స్లోగా టచ్ చేస్తున్నా, చూడండి సరిగ్గా టచ్ అవ్వట్లేదు, టచ్ అవుతుంది, కొంచెం కొంచెం టచ్ అవుతుంది, టచ్ అయింది, పర్ఫెక్ట్. చూడండి ఎంత స్పీడ్గా రొటేట్ అవుతుంది. సో ఎంత పర్ఫెక్ట్గా టచ్ అయితే ఇది అంత స్పీడ్గా అనేది రొటేట్ అవుతుంటుంది. సో దీన్ని మనం ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అంటాం ఫ్రెండ్స్. చూడండి బాగుంది, ఎంత బాగుంది కదా. చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్, చాలా ఈజీ ఎక్స్పెరిమెంట్. మీరు కూడా ట్రై చేయొచ్చు. సింపుల్ బాగుంది కదా, వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్. వీడియో ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే ఛానల్ని లైక్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే అది చాలా పెద్ద అప్రిషియేషన్ నాకు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. అంతేకాకుండా జస్ట్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టెక్నికల్ వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్,